नमस्ते ना पेरु किरण में एसटीयू न्यूज़ को स्वागत मुंदुगा हेडलाइंस పేదలకు న్యాయం అందించడంలో అండగా ఉండాలి వైఎస్ఆర్ లా నేస్తం కింద జూనియర్ న్యాయవాదులకు నిధిని జమ చేసిన సీఎం జగన్ రసభాసగా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ఒకరినొకరు తోసుకున్న కార్పొరేటర్లు సభ్యుల గందరగోళం మధ్య రెండు మినహా ఎజెండా అంశాలని ఆమోదించిన మేయర్ గొలగాని రెండో రోజు కొనసాగిన జనసేన నేతల అరెస్టుల పర్వం టైకూన్ జంక్షన్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా అంటూ జనసేన నేత నాదెండ్ల ఆగ్రహం జీవీఎంసీ కౌన్సిల్ లో గడమెత్తిన ఎమ్మెల్యే వాసుపల్లి తుఫాను ఉంపు నివారణ చర్యలు చేపట్టిన కమిషనర్ మేయర్లకు అభినందనలు న్యాయవాదులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు జూనియర్ న్యాయవాదులకు తోడుగా నిలబడేందుకు లా నిస్తం కార్యక్రమం నాలుగేళ్లుగా నిర్వహిస్తున్నామని సీఎం గుర్తు చేశారు కంప్యూటర్ బటన్ నొక్కి నిధిని వారి ఖాతాలోకి జమ చేస్తారు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి 2023-24 సంవత్సరానికి సంబంధించిన రెండో విడత వైఎస్ఆర్ లా నేస్తం నిధులను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేశారు అనంతరం అర్హులైన 2807 మంది జూనియర్ న్యాయవాదులకు నెలకు 5000 చొప్పున స్టైఫండ్ అందిస్తున్నట్టు సీఎం చెప్పారు రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ లాయర్లకు 30000 చొప్పున మొత్తం 7.98 కోట్ల నిధిని వారి ఖాతాలోకి జమ చేశామని తెలిపారు ఈ లా నేస్తం కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 6069 మంది న్యాయవాదులకు మేలు జరిగిందన్నారు ఈ 4.5 ఏళ్లలో 49.51 కోట్లు అందించామని సీఎం చెప్పారు 100 కోట్లతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేశామన్నారు ప్రతి పేదవాడి తరపున న్యాయవాదులందరూ ఔదార్యం చూపించాలని పేదలకు యువ న్యాయవాదులందరూ న్యాయం చేయాలని కోరారు 2807 మంది అడ్వకేట్ చెల్లెమ్మలకు తమ్ముళ్ళకు అని చెప్పొచ్చు వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి జరిగిస్తూ దాదాపుగా 8 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి ఒక్కొక్కరికి 30000 రూపాయలు చొప్పున వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా జమ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ 4 సంవత్సరాల్లో మొత్తంగా ఈ వైఎస్ఆర్ లా నేస్తమనే ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా 6069 మంది 6069 మంది జూనియర్ అడ్వకేట్స్ కు జూనియర్ న్యాయవాదులకు మంచి జరిగిస్తూ మనందరి ప్రభుత్వం అక్షరాల ఈ కార్యక్రమం కోసం ఖర్చు చేసిన అమౌంట్ 49,51,00,000 నిజంగా మంచి కార్యక్రమం ఎందుకు అంటే ఇటువంటి అడ్వకేట్స్ కు వాళ్ళ ఇనిషియల్ స్టేజెస్ లో వాళ్ళు నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం ఏ రకంగా వీరికి మంచి చేస్తూ అడుగులు ముందుకు వేసే కార్యక్రమం చేస్తా ఉందో ఈ జరుగుతా ఉన్న ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళ ప్రొఫెషన్ లో వాళ్ళు నిలదొక్కుకోవడం నిలదొక్కున్న తర్వాత వాళ్ళు కూడా ఇంతే మంచిని ఇదే మంచిని జ్ఞాపకం ఉంచుకొని గుర్తు చేసుకొని బీదవాళ్ళ పట్ల వీళ్ళు కూడా పేదవాళ్ళ పట్ల వీళ్ళు కూడా అదే ఔదార్యం కూడా చూపించే ఒక మంచి సంస్కృతికి మనం చేసే ఈ కార్యక్రమం ఒక మంచి ముందడుగు అవుతుంది అడ్వకేట్లందరూ కూడా బాగుండాలని వారి కోసం మనసారా కూడా ఆలోచనలు చేసి మంచి జరగాలని తప్పిస్తూ వాళ్ళ కోసం ఈ వైఎస్ఆర్ లా నేస్తమనే ఒకే ఒక ప్రోగ్రామ్ కాకుండా 100 కోట్ల రూపాయలతో వీళ్ళందరికీ కూడా అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ను కూడా స్థాపించి అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా సెక్రటరీ అండ్ ఫైనాన్స్ సెక్రటరీ ఇద్దరూ కూడా సభ్యులుగా కూడా వాళ్ళను ఆ ట్రస్ట్లో ఉంచుతూ 100 crores 100 కోట్ల రూపాయలు ఆ ట్రస్ట్కు కేటాయింపు చేయడం కూడా జరిగింది ఈ కార్యక్రమంలో సిఎస్ జోహర్ రెడ్డి యువ న్యాయవాదులు పాల్గొన్నారు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసభాసగా మారింది ఎజెండా అంశాలపై చర్చ జరగకుండానే ఆమోదిస్తున్నారంటూ టీడీపీ జనసేన కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్ తదితరులు మేయర్ పోడియం వద్దకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో అజెండా చదివే ఉద్యోగులను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కార్పొరేటర్ బిపిన్ కుమార్ జైన్ విపక్షాలపై విరుచుకుపడ్డారు దీంతో ఇరు వర్గాల కార్పొరేటర్లు ఘర్షణకు దిగడంతో గందరగోళం నెలకొంది జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం మేయర్ గొలగాని హరివెంకట కుమారి అధ్యక్షతన నిర్వహించారు
మొత్తం 48 అజెండా అంశాలు పొందుపరిచారు. రెండు మినహా అన్నిటిని కౌన్సిల్ ఆమోదించింది. మేయర్ అజెండా అంశాలను ప్రారంభిస్తుండగా జీరో అవర్ కావాలంటూ ప్రతిపక్ష సభ్యులు పట్టుపెట్టారు. దీంతో మధ్యాహ్నం వరకు జీరో అవర్ కొనసాగింది. అజెండా అంశాల్లోని రెండు అంశాలను ఆమోదించిన తర్వాత భోజన విరామ సమయాన్ని ప్రకటించారు. అనంతరం మళ్లీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే అజెండా అంశాలు చదువుతున్న కార్యదర్శిపైకి టీడీపీ కార్పొరేటర్ గంధం శ్రీనివాస్, జనసేన కార్పొరేటర్లు ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్ బిపిన్ జైన్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల కార్పొరేటర్లు ఒకరిపై ఒకరు తోసుకుంటూ గందరగోళం సృష్టించారు. వీధి లైట్ల సమస్య, సింహాచలం టీడీఆర్ల అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ సమాధానమిచ్చారు. సింహాచలంలో నష్టపోయిన వారందరికీ 100% టీడీఆర్లు ఇచ్చే కార్యక్రమం వేగవంతంగా జరుగుతుందన్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో ఆలస్యమవుతుందని చెప్పారు. ఇక వీధి లైట్ల సమస్య అధికంగా ఉందంటూ సభ్యులు అడిగిన ప్రశ్నపై కమిషనర్ వివరణ ఇచ్చారు. 6 నెలల క్రితమే ఒక ప్రైవేట్ కంపెనీకి వీధి లైట్ల నిర్వహణ అప్పగించామని, 118,000 వీధి లైట్లకు ఇప్పటి వరకు 50,000 లైట్లకు మాత్రమే కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారన్నారు. ఇంకా 70,000 లైట్లకు పైగా అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే కాంట్రాక్టర్కు ఇప్పటికే 2 నోటీసులు ఇచ్చామని, వాటిని స్పందించకపోతే ఈ నెలాఖరు నాటికి 3 నోటీస్ ఇచ్చి కాంట్రాక్టర్ను తప్పిస్తామని కమిషనర్ వివరణ ఇచ్చారు. మనకి ఒక సిసిఎంఎస్ వ్యవస్థ ద్వారా ఈ లైట్లన్నీ కూడా ఏవి వెలుగుతున్నాయి, ఏ వెలగట్లేదని వాళ్ళు రెగ్యులర్ గా డైలీ మానిటర్ చేసి ఆ డాష్ బోర్డ్ మనకి ఇచ్చి మనం కూడా అవి చూసుకునే అవకాశం మనకు కల్పించారు. దిస్ ఇస్ యాజ్ పార్ట్ ఆఫ్ ది సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. అయితే 6 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఈ రోజు కూడా సిసిఎంఎస్ బాక్సుల ద్వారా మనకి మానిటరింగ్ ఎన్ని లైట్లు వెలుగుతున్నాయి, ఎన్ని లైట్లు వెలగట్లేదు అనే విషయాన్ని వాళ్ళు ఇప్పుడు తెలియజేయలేకపోయారు. అండ్ దే హావ్ డెఫినెట్లీ not able to deliver as per the service line agreement that we have. దీనికి సంబంధించి ఈ రోజుకి 118,000 లైట్లు అంటే సుమారు 120,000 లైట్లకి కేవలం 50,000 లైట్లు మాత్రమే ఒక 3,000 సిసిఎంఎస్ బాక్సులకు కనెక్ట్ చేసి మనకి డాష్ బోర్డ్ అనేది ఒకటి ఇచ్చారు. అయితే ఈ మిగతా అంటే దగ్గర దగ్గర 70,000 లైట్స్ ఇంకా మనకి సిసిఎంఎస్ కనెక్ట్ చేసి మన డాష్ బోర్డ్ కి ఇవ్వగలిగితే ఇవరకు ఉన్న సిస్టమ్ ప్రకారం మనకు కూడా తెలుస్తాయి ఏ లైట్లు వెలుగుతున్నాయి, ఏ లైట్లు వెలగట్లేదు, ఏంటి అనేది మనకి స్పష్టంగా టెక్నాలజీని వాడి మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళకి ఇదివరకే దీనికి సంబంధించి 2 నోటీసులు ఇవ్వడం జరిగింది. 3 నోటీస్ కూడా ఈ నెలాఖరు లోపల కనుక వాళ్ళు కంప్లీట్ గా చేయకపోతే, ఎందుకంటే ఇక్కడ ఒక ఇబ్బంది ఏంటంటే మనమే ఎందుకు చేయకూడదు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఈ మొత్తం స్ట్రీట్ లైటింగ్ అంతా కూడా ఒక ఏజెన్సీకి మనం కౌన్సిల్ ద్వారా తీర్మానం పెట్టుకొని టెండర్ ప్రక్రియ ద్వారా ఇచ్చినప్పుడు దాంట్లో మళ్ళీ మనం అదనంగా ఏం ఖర్చు చేసినా దట్ అమౌంట్స్ టు ఫైనాన్షియల్ మిస్అప్రోప్రియేషన్. ఎందుకంటే ఒక టెండర్ కి ఒక పనికి ఒక టెండర్ పిలిచి మనం చేసిన తర్వాత మళ్ళీ ఆ పనిని ఆ టెండర్ ఉంటుండగా మనం మళ్ళీ దానిపై డబ్బులు ఖర్చు చేయడం అనేది రేపు పొద్దున ఫైనాన్షియల్ ఆడిట్ కి వెళ్తుంది. అండ్ దానికి కారణమైన అధికారులు అందరిపైన కూడా చాలా కఠినమైన చర్యలు కూడా తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో టిల్ దట్ టెండర్ ఇస్ అలైవ్ మనము స్వచ్ఛ మనం సొంతంగా డబ్బులు పెట్టి ఏదైనా టేకప్ చేయడానికి మనకు అవకాశం ఉండదు. అండ్ రెండవది ఈ 2 నోటీసులు ఆల్రెడీ ఇచ్చాం మన ప్రొసీజర్ ప్రకారం, 3rd నోటీస్ కూడా ఈ నెలాఖరు లోపల ఇవ్వడం జరుగుతుంది. లైక్ దిస్ మంత్ ఎండ్ ఏదైతే 118,000 లైట్లు కంటిన్యూస్ గా సిసిఎంఎస్ ద్వారా మానిటరింగ్ మనకి ఇవ్వాల్సి ఉందో అది ఇవ్వని పక్షంలో వి విల్ కౌన్సిల్ నిర్ణయం తోటి ఆ టెండర్ కూడా క్యాన్సిల్ చేసేసి ఇన్ఫాక్ట్ ఆల్టర్నేట్ గా మన గతంలో పనిచేసిన ఈఎస్ఎల్ ఏదైతే సంస్థ ఉందో వాళ్ళకున్న పెండింగ్ బిల్లుల్ని కూడా చాలా వరకు మనం తగ్గించాము. అండ్ వీఆర్ ఆల్సో ఆ సంస్థ కానీ లేదా ఎటువంటి సంస్థ అయినా హూ కెన్ ఎన్ష్యూర్ దట్ ఈ కంటిన్యూస్ గా లైట్లు మనకి వెలిగించే అవకాశం ఉండే సంస్థలు అన్నింటిలో కూడా దే ఆర్ ఆల్రెడీ గెటింగ్ ఇన్ టచ్ విత్ దెమ్.
అజెండా అంశాల్లోని అన్నిటిని ఆమోదించాల్సిందిగా మేయర్ ప్రకటించారు. అయితే ఆరిలోవా మల్కాపురం ఎఫ్ఆర్యు నిర్వహణను ఒక స్వచ్ఛంద సేవా సంస్థకు నిర్ణయించారు. ఈ రెండింటిపై విస్తృతంగా చర్చించడానికి కొంత సమయం ఇస్తున్నందున ఆ రెండు అంశాలు మినహా మిగతా అజెండా అంశాలని ఆమోదిస్తున్నట్టు మేయర్ హరివెంకట్ కుమారి చెప్పారు. జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. వీఐపీ రోడ్ నుండి జీవీఎంసీ కౌన్సిల్ కు వెళ్తుండగా ఆయన్ను అడ్డుకుని పోలీస్ బ్యారక్స్ లోని కళ్యాణ మండపానికి తరలించారు. అనంతరం నోవటల్ హోటల్ నుంచి ఆందోళనకు బయలుదేరిన పార్టీ అగ్రనేత నాదండ్ల మనోహర్ ను అదుపులోకి తీసుకున్నారు. విశాఖలోని టైకూన్ కూడలి వద్ద రోడ్డు మూసివేతను నిరసిస్తూ జనసేన నాయకులు ఆందోళనకు పిలుపునిచ్చారు. రెండో రోజు కూడా ఆందోళన చేయడానికి సిద్ధమవుతుండగా పోలీసులు అప్రమత్తమై అక్కడికి వెళ్తున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. వీఐపీ రోడ్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించిన జనసేన నాయకులను అరెస్టు చేశారు. నగరపాలక కౌన్సిల్ సమావేశానికి వెళ్తున్న జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్తో పాటు పలువురు మహిళా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఈ ఆందోళనకు బయలుదేరిన నాదండ్ల మనోహర్ను సైతం పోలీసులు నోవటల్ వద్ద ఆపేశారు. దీంతో పోలీసుల తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అనంతరం ఆయనకు అండగా నిలిచిన కోన తాతారావు తదితరులను పోలీస్ వ్యాన్లలో ఎక్కించి స్టేషన్కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేకుండా చేస్తున్నారని నాదండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, దాన్ని విశాఖ పోలీసులు ఇక్కడి పాలకులు కాలరాస్తున్నారని ఆరోపించారు. తమ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశానికి వెళ్లనీయకుండా అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలిపితే తప్పేంటని ఆయన పోలీసులను నిలదీశారు. మేము ఇందాక చెప్పినట్టే ఐ స్టిల్ స్టాండ్ బై దట్. మేము ఫుట్పాత్ మీద నిల్చుని కొద్దిసేపు సైలెంట్ ప్రొటెస్ట్ చేసి ఆ బ్యానర్ పట్టుకుని అందరి దృష్టికి తీసుకొచ్చి మీ పై అధికారులు దాని గురించి స్పందిస్తారేమో అనే ఆశతోటి మేము చేస్తున్నాం. అంతే, అది పార్టీకి సంబంధించిన అంశం కాదు, వేరే పార్టీ వాళ్ళ సంగతి మాకు సంబంధం లేదు. మీరు ఇవాళ అవసరమైతే మా కార్పొరేటర్లు ఇవాళ జీవీఎంసీ మీటింగ్లో దాని గురించి మాడతారు బలంగా. మేము రిక్వెస్ట్ చేసింది ఆ బ్యారికేడ్ తీసేయండి, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అది కావాలని ఏర్పాటు చేసిన బ్యారికేడు. ప్రజా సమస్యల పైన శాంతియుతంగా మేము నిరసన తెలుపుతాం అని కూడా మేము అనలేదు. మేము అక్కడ బ్యారికేడ్ ఏదైతే కేవలం ఒక ఎంపీకి సంబంధించిన సంస్థ నిర్మాణం చేస్తున్నందుకు అది వాస్తుకు విరుద్ధం అని చెప్పి రోడ్డు మూసేశారు. అది పాపం చాలామంది ఇబ్బంది పడుతున్నారు అక్కడ స్థానికులు. ఎంతోమంది వచ్చి పవన్ కళ్యాణ్ గారికి, మాకు, మా నాయకులందరికీ అనేక సందర్భాల్లో వాళ్ళు విన్నవించుకున్నప్పుడు రెండు మూడు సార్లు ఇప్పటివరకు పోలీస్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా నాయకులు కూడా ధర్నా కూడా చేశారు దాని గురించి, అయినా కూడా వీళ్ళు స్పందించలేదు. కాబట్టి ఈరోజు మరొక్కసారి ప్రశాంతంగా మేము ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు ఫుట్పాత్ మీద నిల్చుని మేము బ్యానర్ పెట్టుకుని దయచేసి ఉన్నతాధికారులు స్పందిస్తారనే ఆలోచనతో మేము ఒక కార్యక్రమం చేద్దాం అనుకుంటే రాత్రి నుంచి హౌస్ అరెస్ట్లు, హోటల్ దగ్గర వచ్చి మమ్మల్ని అడ్డుకోవడం, గేట్లు ఇప్పుడు తాళాలు వేసేసారు, గేట్లు బయటికి వెళ్ళనీయకూడదని. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? ఇదేం రాజకీయ కార్యక్రమం కూడా కాదు. ఇది సివిల్ ఇష్యూస్, సివిల్ సొసైటీ డిమాండ్ చేసిన దానికి మేము మాట్లాడుతున్నాం. చాలా స్పష్టంగా మేము చెప్పింది అండి అధికారులు, దయచేసి మీరు కావాలంటే మీరు రండి మాతో పాటు, మేము రోడ్డు మధ్యలో కూడా నిలబడం. ఆ బ్యారికేడ్ తొలగించమని అడుగుతాం. మేము ఫుట్పాత్ మీద నిల్చుంటాం, ఒక బ్యానర్ పట్టుకుని నిల్చుంటాం. అసలు దేనికి ఇబ్బంది? ఒక వ్యక్తికి లబ్ధి కలిగే విధంగా, ఒక వ్యక్తికి లబ్ధి కలిగే విధంగా ఆయన నిర్మాణం చేస్తున్న ఒక కట్టడాలని ఈ విధంగా పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం ఎంత అన్యాయం అండి? విశాఖపట్నం లాంటి ప్రశాంతమైన ప్రాంతంలో అడ్డగోలుగా వీళ్ళకి చట్టం లేదు, అధికార యంత్రాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తూతు మంత్రంగా ఎంపీ పోయి ఆగస్టు 13వ తారీఖున ఉత్తరం ఇచ్చారని చెప్పారు. ఆ రోజున ఉత్తరం ఇస్తే ఎంతసేపు పడుతుందండి మీకు తీపించడానికి? ఎందుకు పాపం పోలీస్ అధికారుల మీద మీరు నెట్టేస్తున్నారు? గతంలో ఉండేదా ఈ బ్యారికేడ్ అక్కడ? గతంలో ఎప్పుడైనా ట్రాఫిక్ సమస్య ఉండేదా? ఇప్పుడు 2 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది వాళ్ళకి. పాపం ప్రధానమైన పాఠశాల ఉంది అక్కడ, సీనియర్ సిటిజన్స్ పాపం ప్రతిరోజు అక్కడ నివసించే వాళ్ళు ఎంతో మంది రిటైర్డ్ పీపుల్ ఉంటారు. వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా కావాలని కుట్రపూరితంగా మీ సేల్స్ కోసం, మీ మార్కెటింగ్ కోసం వాస్తుకు విరుద్ధం అని చెప్పి రోడ్డు మూసేస్తారా? ఇంతకన్నా అన్యాయం ఇక్కడ ఉందా? దాన్ని మేము జనసేన పార్టీ నుంచి మా నాయకులందరం కూడా మేము శాంతియుతంగా ప్రొటెస్ట్ చేద్దాం, అక్కడ తెలుపుదాం విషయం, 10 మందికి తెలిస్తే స్పందిస్తారనే ఆశతోటి
మేము చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఇట్లా అడ్డుకోవడం చాలా దుర్మార్గం ఈ రోజు అతని కోసం ఆపుకున్నారు మాకు తెలిసి స్టేట్మెంట్ ఇస్తారు మాది కాదని దొంగ వేదాలు వెళ్ళించినట్టు దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఈ ప్రజలు అందరం కలిసి ఇలా డిప్లికి ఇవ్వడం వల్ల ఈ రోజున మనం అందరం కూడా సిగ్గుపడాల్సిన విషయం దురదృష్టకర విషయం ఈ రోజు చిన్న విషయం అక్కడికి వెళ్ళాలంటే ఇదంతా తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి ఏమండి ఇక్కడ ఆ షాప్కి వెళ్ళాలని ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళాలని ఒక దేనికోసం వెళ్ళాలని సార్ ఒక ఇల్లు ఉన్నాయి చాలా మంది రెసిడెన్షియల్ పీపుల్ ఉన్నారు వీళ్ళందరికీ వెళ్ళాలి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పవన్ కళ్యాణ్ గారు ఈ జంక్షన్ ఎంతటి ఎంతటి తీవ్రమైన ఈ జంక్షన్ దగ్గర ఎంత ట్రాఫిక్ ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే రెండు నెలల కిందట పవన్ కళ్యాణ్ గారు వచ్చి స్పష్టంగా ఈ జంక్షన్ తీసేయండి వందలాది వేలాది మంది ఇబ్బంది పడుతున్న ఈ ట్రాఫిక్ను తొలగించడానికి తీసేయమని చెప్తే ఇంతవరకు ఆ పని చేయకోకుండా పోలీసుల్ని మొదల సంఖ్యలో పెట్టి అనంతరం ఆందోళనకారులను పోలీసులు స్టేషన్కి తీసుకువెళ్లి విడుదల చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు దక్షిణ నియోజకవర్గ సమస్యలపై జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే వాసుపరి గణేష్ కుమార్ గళమెత్తారు మిగ్జామ్ తుఫాను కారణంగా మూడు రోజుల పాటు కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో చుక్క వర్షపు నీరు లేకుండా చేసిన జీవీఎంసీకి సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు కమిషనర్ సాయికాంత్ వర్మ లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి పూడికలు తీయించడం వల్ల ఈ ప్రమాదం నుంచి ప్రజలు బయటపడ్డారని అన్నారు ప్రజల సమస్యల పరిష్కారానికి మేయర్ గొలగాని చేసిన కృషిని అభినందించారు ఆ ఏరియాస్ లో కొంతమంది డ్రగ్స్ అవి తీసుకోవడానికి లేదా గంజాయి తీసుకోవడానికి ఆ వనమైన ప్లేసెస్ గా మేము ఉన్నాయి అలాగేనే ఎప్పుడు తెలియపడదా అన్న భయంలో చాలా మంది కొంచెం బతుకుతా ఉన్నారు మూడోది విదసర్పాలు ఈ పాము వస్తా ఉన్నాయి సో దయచేసి దాని మీద ఒక శ్రద్ధ తీసుకొని ఆ డైరెక్టర్ అన్ని కూడా ఇమీడియట్ గా నోటీసు సర్వీస్ చేసి అవి తీసే విధంగా మీరేమో ఒకసారి మీ ఆర్డర్స్ ఇస్తారని చెప్పి తీసుకుంటాను జై హింద్ పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని పలువురు మేధావులు కోరారు అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏయూ ఆర్ట్స్ విద్యార్థులు యుద్ధం వద్దంటూ అనేక కళారూపాలను ప్రదర్శించారు ఈ ఎగ్జిబిషన్ వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు తిలకించారు అసలు యుద్ధం ఎందుకు జరుగుతుందనే దానిపై సిపిఎం నాయకుడు అజాజ్ శర్మ ఏయూ రిటైర్డ్ ప్రొఫెసర్ నళినిలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు ఐక్యరాజ్య సమితి యుద్ధం వద్దంటూ పెట్టిన తీర్మానాన్ని 13 దేశాలు అంగీకరిస్తే బ్రిటన్ వైదొలిగిందని అమెరికా తన వీటో అధికారాన్ని ఉపయోగించుకుని తీర్మానాన్ని తొలగించిందని ప్రొఫెసర్ నళిని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికే పాలస్తీనీలు 18,000 మంది యుద్ధంలో చనిపోగా అదే తరహాలో ఇజ్రాయెల్లో కూడా చనిపోయారని అన్నారు అయితే యుద్ధం వద్దంటూ ఐక్యరాజ్య సమితి ఇచ్చిన తీర్మానాన్ని అమెరికా సామ్రాజ్యవాద దేశం ఎందుకు వ్యతిరేకిస్తుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత పరిస్థితి గురించి ఒక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ పెట్టారు దానిలో భాగంగా నన్ను కూడా పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్ర యూనివర్సిటీ పనిచేసి రిటైర్ అయ్యాను నన్ను కూడా ఈ విషయం మీద కొద్దిగా మాట్లాడమన్నారు మధ్య జరుగుతున్నటువంటి ఈ మధ్య వస్తున్నటువంటి వార్తల్లో గమనించే ఉంటారు ఐక్యరాజ్య సమితి సభ్యులు సర్వసభ్య సమావేశాల్లో అత్యధిక మెజారిటీతోటి సీజ్ ఫైర్ యుద్ధం నిలుపుదలకి తాత్కాలికంగా ఇదొకటే ముందు మార్గము తర్వాత పరిష్కారాల గురించి చూద్దాము ముందు మానవ నష్టాన్ని తగ్గించడానికి సీజ్ ఫైర్ ప్రకటించాలి దీని మీద సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానం చేసి ఇంప్లిమెంట్ చేయాలని అడిగినప్పుడు సెక్యూరిటీ కౌన్సిల్లో 15 సభ్యుల్లో 13 మంది దీన్ని అంగీకరించారు అవును యుద్ధ విరమణ చేయాలి ఇప్పుడు అని కానీ యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ పార్టిసిపేట్ చేయలేదు అందులో అబ్స్టెయిన్ అయింది ఓటేయలేదు
ఇక యుఎస్ఏ తన వీటోను ప్రయోగించి ఆ తీర్మానము బుట్టదాకలేటట్టు చూస్తుంది. యుద్ధం నివారించడానికి యుద్ధం నిలిపివేయడానికి ఎందుకు ఇంత వ్యతిరేకత ఉండాలి? ప్రాణ నష్టం జరగకుండా కాపాడవచ్చు కదా, యుద్ధం నిలిపివేయడం అంతే కదా జరగవలసింది, దానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారన్నది చాలా తీవ్రమైనటువంటి సమస్య. ఇప్పటికే ఇజ్రాయిలీ దాడిలో పాలెస్టీనా జనాభా 18,000 మంది దాకా చనిపోయారు. అలాగే యుద్ధం కాబట్టి ఇజ్రాయిల్లో కూడా అనేక మంది చనిపోయారు. ఈ విధమైనటువంటి పరిస్థితి నుంచి ముందు యుద్ధ విరమణ చేయాలి కదా, ఎందుకని ఆ విధమైన అటువంటి మార్గానికి రాలేకపోతున్నారనేది ఒక ప్రశ్న ఉండిపోతుంది. అలాగే ఇది ప్రపంచంలో ఒక క్లిష్టమైనటువంటి విషయమే. ఇజ్రాయిల్ పాలెస్తీనియా విషయాలు చాలా చారిత్రకమైనటువంటి భౌగోళికమైనటువంటి రాజకీయాలతోటి కలవేసుకున్నటువంటి విషయం. దాని గురించి వివరంగా తెలుసుకోవటం, యోరికి వాళ్ళు కూడా విషయాలన్నింటినీ కూడా గమనిస్తూ ఉంటాం అవసరం. ఇది నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. కల్క్యులేట్లో నిర్వహించిన జగనన్నకు చెప్దాం కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించింది. 257 మంది అర్జీలు సమర్పించారు. జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆధ్వర్యంలో జేసీ విశ్వనాథన్ అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు 95, పోలీసు శాఖకు 25, జీవీఎంసీకి 71, ఇతర అర్జీలు 66, మొత్తం 257 వినతులు స్వీకరించారు. వీటిని తక్షణం పరిష్కరించాల్సిందిగా జేసీ విశ్వనాథన్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏసీపీ బాపూజీ, డిఆర్ఓ మోహన్ కుమార్, ఆర్డీఓ హుసేన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. వడ్లపూడి సేవా గ్రౌండ్స్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఫాదర్ గురు శ్రీ ప్రతాప్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి 87వ వార్డు కార్పొరేటర్ పోండా జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీస్తు బోధలు అందరికీ ఆచరణీయమని అన్నారు. తాను కూడా క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నానని, ఆ క్రమశిక్షణే తన ఎదుగుదలకు కారణమైందన్నారు. అనంతరం కార్పొరేటర్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్లు శ్రీధర్, రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి ఈరోజు ఫాదర్ మనకి ఇప్పుడు ఆహ్వానించినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు ప్రసాద్ గారికి కూడా, అలాగే సుకుమార్ సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఎందుకంటే ఇక్కడ వచ్చిన ఒక అరగంట అంటే యాక్చువల్గా నేను మాలోనే కదా సార్ వచ్చి వెళ్ళిపోతానని చెప్పాను. మరి నేను ఏదైతే గత 30 ఏళ్ళ కిందట అనిపించాను అవన్నీ, మేము అలాగే పిల్లలకి బయట అందరూ ఆడుకోవడం, ఆ ఫేర్ ఏదో టిఫిన్ పెడతారు ఎప్పుడు పెడతారని వెయిట్ చేసేవాళ్ళం. ఆ రోజు అంటే ఆ రోజు ఆకలి రోజు, 30 ఏళ్ళ కిందంటే నేను ఒక సాధారణ పడిన ఈ స్థాయికి వచ్చాను కాబట్టి ఆ రోజు అంత ఆకలి రోజు ఉండేది. మాకన్నా పేదలు చాలామంది ఉండేవాళ్ళు, ఎందుకంటే ఆ రోజు తిండి లేక హాస్టల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆ రోజు మాకు అక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు కానీ, ఆ జోసెఫ్ గారు కానీ, ఆ మేడం గారు కూడా పేదవాళ్ళు చాలా తగ్గా చూసుకునేవాళ్ళు. నాకైతే మా తండ్రి గారు ల్యాండ్ హోల్ అప్పటికే ల్యాండ్ రోజు ఇక్కడ ఆయన ఆ హాస్టల్లో, ఆ హాస్టల్కి కలప కానీ కమ్మ కానీ అంతా మా నాన్న సప్లై చేసేవాళ్ళు. నేను కొంచెం చెప్తాను, ఆ రోజు నిర్మలా స్కూల్ వల్ల ఈరోజు నాకు పిల్లలకి మంచి బేస్మెంట్ చేసుకోగలిగాను అని అందరూ తెలియాలి కాబట్టి చెప్తున్నాను. సరే, ఎందుకంటే ఇవాళ మా అబ్బాయి ఎంఎస్ చేస్తున్నాడంటే ఆ రోజు బేస్గా ఆ రోజు నిర్మలా స్కూల్లో చదివించాను కాబట్టి ఇవాళ అబ్బాయి అక్కడ కానీ మా పాప కూడా సివిల్స్ రిపేర్ అవుతుంది హైదరాబాద్లో. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఎగ్జామ్ కూడా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, మరి రాజకీయం అయితే ఉందమా అడగలను కానీ మరి పేర్లు అయితే మాత్రం కొంచెం మాట్లాడడం తడబడుతుంది కాబట్టి నన్ను మన్నించి మరి మీరు అందరికీ మరొకసారి చేసే వాసులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. మానవుల మధ్య జీవించారు, శిలువపై మరణించారు, అందరినీ రక్షిస్తూ తన యొక్క శుభ ఆశీస్సులను అలానే స్వస్థతానుగ్రహ వరాలను మన జీవితాల్లో కష్టాల్లో శ్రమలలో విజయాన్ని శాంతి సమాధానం ఇచ్చే ప్రభువుగా ఆయనను మనం ఈ పండుగ దినాన్ని కొనియాడుతూ ఆరాధించే ప్రతి బిడ్డను ఆయన చేతులెత్తి దీవిస్తున్నారు. అటువంటి దీవెనలతో ప్రజలందరూ కూడా మరి ముఖ్యంగా
ఈ వడ్లపొడి కొండపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా పొందాలని పొలి ఫ్యామిలీ చర్చ్ వడ్లపొడి ఆశ్రయం చర్చ్ తరపున అందరికీ శుభాశీస్సులను దైవాశీస్సులను అందజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. హెడ్లైన్స్ మరోసారి. పేదలకు న్యాయం అందించడంలో అండగా ఉండాలి. వైఎస్ఆర్ లా నేస్తం కింద జూనియర్ న్యాయవాదులకు నిధిని జమ చేసిన సీఎం జగన్. రసభాసగా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం. ఒకరినొకరు తోసుకున్న కార్పొరేటర్లు, సభ్యుల గందరగోళం మధ్య రెండు మినహా ఎజెండా అంశాలని ఆమోదించిన మేయర్ గొలగాని. రెండో రోజు కొనసాగిన జనసేన నేతల అరెస్టుల పర్వం. టైకూన్ జంక్షన్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా అంటూ జనసేన నేత నాదెండ్ల ఆగ్రహం. జీవీఎంసీ కౌన్సిల్లో గళమెత్తిన ఎమ్మెల్యే వాసుపల్లి. తుఫాను ఉంపు నివారణ చర్యలు చేపట్టిన కమిషనర్ మేయర్లకు అభినందనలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.